ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగ వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం జీవితంలో ముఖ్యమైనటువంటి ఫండమెంటల్ పాయింట్స్లో ముఖ్యమైనటువంటిది నిద్ర. ఎందుకంటే మనకి నిద్ర వల్లనే ఆరోగ్యం బాగుంటుంది, నిద్ర వల్లనే సగం రోగాలు రావని పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. దానికి సంబంధించిందే అర్ధరోగ హరి నిద్ర. సో మనకి వచ్చేటువంటి వ్యాధుల్లో సగం జబ్బులు తగ్గిపోవడానికి సరైనటువంటి నిద్ర, సుఖ నిద్ర అంటాం కదా, నిద్ర బాగుంటే సగం జబ్బులు తగ్గిపోతాయి అనేది ఒక చిన్న సూక్తి ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న సూక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, ఆచరించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన లైఫ్లో బేసిక్ ప్రిన్సిపల్సే మర్చిపోతాం. ఎందుకంటే ఆహారం ఎలా తినాలి, వ్యాయామం ఎలా చేయాలి, నిద్ర ఎలాగా, ఎన్ని గంటలు నిద్రపోవాలనేది కూడా మనం మర్చిపోయి ఇంక 24 గంటలు కరెంట్ ఉంది కదా అని చెప్పేసి సెల్ ఫోన్స్, ప్రొఫెషనల్గా వర్క్స్, చదువుకోవడం, ఇంకా ఇట్లా రకరకాలుగా టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అర్ధరోగ హరి నిద్ర. సో మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో సగం జబ్బులు మనం సరైనటువంటి సుఖ నిద్రపోతే తగ్గిపోతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఆచరించాలి. ఎందుకంటే మనకి బుర్ర నిండా ఎన్ని గొప్ప గొప్ప అమృత వాక్యాలు ఉన్నా ఉపయోగం లేదు. మనకు అందులో కావాల్సిన ఇంప్లిమెంటేషన్, మనం ఏదైనా సరే ఆచరించడం అనేది చాలా అవసరం. కాబట్టి నిద్ర గురించినటువంటి వివరాలన్నీ కూడా ఇవాళ మనం ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ఆయుర్వేదం ఇంకొక సూక్తి ఉంది, ఏంటంటే అది నిద్రాయత్తం సుఖం దుఃఖం. మన నిద్ర వల్లనే మనకు సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సుఖం అంటే ఆరోగ్యం, దుఃఖం అంటే జబ్బు, వ్యాధి అన్నమాట. సో మనకి నిద్ర వల్ల, నిద్రని ఆధారంగా చేసుకుని నిద్రాయత్తం సుఖం దుఃఖం అని కూడా ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. సో మనకి ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ పెరిగిపోయి, లైఫ్ స్టైల్ అంతా మారిపోయి, నైట్ డ్యూటీస్ ఎక్కువగా చేసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. అసలు పగలంతా పడుకునే వాళ్ళు ఉంటారు. ఇలా నాకు వచ్చే పేషెంట్స్ అందరినీ చూస్తుంటే నిజంగా వాళ్ళందరినీ ఎలా కరెక్ట్ చేయాలనేది నాకు చాలా బాధగా, చాలా తపనగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సుఖనిద్ర ఉపయోగం అనేది తెలియక అనవసరంగా జబ్బులు తెచ్చుకుంటున్నారు. సో మనకు వచ్చేటువంటి జబ్బుల్లో సగం ఆహారం వలన వస్తుంటే, సగం సరైనటువంటి నిద్ర, సుఖనిద్ర లేకపోవడం వలన వస్తుంది. అలాగే వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, ఎక్కువ చేసిన ప్రమాదమే, తక్కువ చేసిన ప్రమాదమే. సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రిన్సిపల్స్. కాబట్టి అతి సర్వత్రా వర్జయత్, కాబట్టి ఎక్కువ నిద్రపోవడం కూడా జబ్బే. అది కూడా ఒక రకమైనటువంటి దరిద్రం అనుకోవాలి. నిజం చెప్పాలంటే ఎక్కువ నిద్రపోవడం కూడా దరిద్రం. అలానే అసలు నిద్రపోవడం, నిద్ర పట్టకపోవడం, నిద్రపోకపోవడం కూడా రోగాలకు మూల కారణం అన్నమాట. సో ఈ దీనికి సంబంధించింది ఏంటంటే, మనకి రాత్రిపూట చంద్రుని బలం ఎక్కువగా ఉంటుంది, పగలంతా కూడా సూర్యుని బలం ఎక్కువగా ఉంటుంది. సూర్యుని బలం ఎక్కువగా ఉన్న సమయంలో సూర్యకిరణాల వలన మనలో మెటబాలిజం యాక్టివిటీ ఉంటుంది. అంటే మొత్తం మన చుట్టూ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు, మొక్కలు, జంతువులు, జీవాలు, మనుషులు అందరిలో కూడా మెటబాలిజం అంతా కూడా పగలు ఎక్కువగా జరుగుతుంది. అంటే మన శరీరానికి తీసుకున్నటువంటి ఆహారం శక్తిగా మారడం అనేది పగలు జరుగుతుంది. డ్యూరింగ్ దట్ ప్రాసెస్, అంటే మన తీసుకున్నటువంటి ఆహారం శక్తిగా మారి మన శరీరానికి ఉపయోగపడే సమయంలో చాలా రకాలైనటువంటి మలినాలు మనకి తయారవుతాయి. సో ఈ మలినాలన్నీ కూడా మనకి బయటికి పంపించడం అనేది రాత్రిపూట జరిగేటువంటి కార్యక్రమం. సో మనం సుఖనిద్రలో ఉన్నప్పుడు ఈ మలినాలన్నీ కూడా న్యాచురల్గా శరీరం బయటికి పంపించేస్తుంది. మనం 24 గంటలు రాత్రి అంతా ఏం పనిచేయం, శరీరం కూడా ఏం పనిచేయదు, సోమరిపోతలో పడుకుంది అనుకుంటాం. కానీ కాదు, లోపల శరీర అవయవాలన్నీ కూడా రాత్రిపూట టాక్సిన్స్ని బయటికి పంపించేటువంటి పనిలో నిమగ్నమై ఉంటాయి. అవి అలా పనిచేయాలంటే మనం నిద్రపోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం రాత్రిపూట పని చేసుకుంటూ ఉంటే శరీరం కూడా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ తినాలనిపిస్తుంటుంది, ఆకలి వేస్తుంటుంది, మళ్ళీ ఆకలి తిన్నదాన్ని మళ్ళీ అరిగించుకోవడం, ఇట్లా శరీరం అంతా కూడా మన బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు నిద్ర అనేది లేకపోవడం వలన శరీరం రకరకాల పనుల్లో ఎంగేజ్ అయి ఉండడం వలన మీకులో మలినాలు బయటికి పంపించడం అనేటువంటి కార్యక్రమం అడుగును పడిపోతుంది. సో మలినాలు బయటికి పంపించకపోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ అన్నీ కూడా కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ కలెక్ట్ అయినటువంటి టాక్సిన్స్ నథింగ్ బట్ పాయిజన్స్ అన్నమాట. సో ఆ పాయిజన్స్ వలన, ఆ విషాల వలనే మనకి ఇన్ని రకాల వ్యాధులు, కొత్త కొత్త వ్యాధుల పేర్లు, ఎన్నో రకాల పేర్లు పెడుతున్నారు. సో ఇలాంటి వ్యాధులకు మూల కారణం సరైనటువంటి నిద్ర లేకపోవడం. సో అర్ధరోగ హరి నిద్ర అనేది మనకు ఒక చిన్న క్యాప్షన్ అనమాట. సో మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో సగం రోగాలు మనం నివారించుకోవాలంటే సుఖ నిద్ర చాలా అవసరం. అంటే సైంటిఫిక్గా దీని గురించి స్టడీ చేసి నిద్ర గురించి ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదంలో చాలా ఉంది, అన్లిమిటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ అంత ఇదిగా చెప్పినా మీకు ఇంపార్టెంట్ గుర్తుండదు. కాబట్టి అర్ధరోగ హరి
నిద్ర అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే మనకి సరైనటువంటి సుఖ నిద్ర ఉంటే సగం జబ్బులు రావు. అలాగే నిద్ర ఎత్తం సుఖం దుఃఖం. నిద్ర వలనే మనకి సుఖం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నిద్ర వలనే దుఃఖం ఉంటుంది, రోగాలు ఉంటాయి. సో అందుచేత నిద్ర అనేది మన శరీరానికి చాలా అవసరం. కాబట్టి రాత్రిపూట 9 ఎంత సూర్యాస్తమైన తర్వాత ఎంత తొందరగా మనం పడుకోగలిగితే అంత మంచిది అనమాట. సో సూర్యాస్తమయం అంటే సాయంత్రం 6-6:30 మధ్యలో అవుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, మీరు 8:30 పడుకున్నా మంచిదే, 9:30 పడుకున్నా మంచిదే, మ్యాక్సిమం 9-10 మధ్యలో పడుకుంటే పొద్దున్నే 4 గంటలకి న్యాచురల్గా ఉషోదయ వేళ మళ్ళీ మెలకు వస్తుంది. అప్పటి నుంచి మనలో మళ్ళీ జీవక్రియలన్నీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మనలో మెటబాలిజం, డైజెస్టివ్ పవర్, తర్వాత శక్తిగా తయారవడం ఇదంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి శరీరంలో ఉండేటువంటి మెటబాలిజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చక్కగా మన లైఫ్ స్టైల్ని మనం దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. మన పనులకు వీలుగా మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోకూడదు. మన శరీరంలో ఉండేటువంటి జీవక్రియలు అంటే మన బాడీలో ఉండేటువంటి ఫిజియాలజీని బట్టి ఏ టైంలో ఎనబాలిజం జరుగుతుంది, ఏ టైంలో కెటబాలిజం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా మన లైఫ్ స్టైల్ని ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్గా 2-3 ఏళ్ళు ఎటువంటి జబ్బులు లేకుండా జీవించవచ్చు. సో మనం ఇవాళ వీడియోలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్ధరోగ హరి నిద్ర. సో మన నిద్ర వలన సగం జబ్బులు పోతాయి. కాబట్టి సరైనటువంటి సుఖ నిద్రను అలవాటు చేసుకుందాం, చక్కగా ఆచరిద్దాం, ఆరోగ్యంగా 2-3 ఏళ్ళు జీవిద్దాం. థ్యాంక్ యూ.